విభిన్న సాగు, వైవిధ్య పంటలు, మార్కెట్ గిరాకీ లాంటి అంశాలను గమనిస్తూ ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు. వ్యవసాయం అంటే దండగ కాదని, మెలకువలతో ముందుకు సాగితే పండుగేనని నిరూపిస్తున్నారు. ఈ కోవకే వస్తారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు రాంబాబు. మరి ఆయన చేసిన పంటలేంటి, ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో మనము తెలుసుకుందాం. పందిరి సాగు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. ఒక్కసారి పందిరి వేసి తీగజాతి కూరగాయలను సాగు చేస్తే ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరముండదు. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడిని సాధించవచ్చు. ఆధునిక పద్ధతులను పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పందిరిపై కూరగాయలను సాగు చేస్తే అధిక లాభాలు వాటంతటవే వస్తాయని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపాలెం గ్రామానికి చెందిన రైతు పెరుబోయిన రాంబాబు. పరిమిత విస్తీర్ణంలో అధిక రాబడికి పందిరి విధానాన్ని ఎంచుకున్నారు రైతు రాంబాబు. 3 ఎకరాల్లో సొర, బీర, దోస, చిక్కుడు, బెండ, కాకర, పొట్ల, బీన్స్, చెమ్మకాయ లాంటి తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిళ్లు వేశారు. డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందిస్తున్నారు. సాగులో సాంకేతికత, మార్కెట్లో గిరాకీకి అనుగుణంగా వ్యవహరిస్తూ నిరంతరం దిగుబడులు వచ్చేలా తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ పెట్టుబడికి 3 రెట్ల ఆదాయం పొందుతున్నారు. నేను కూరగాయల వ్యవసాయం చేస్తూ ఉంటాను. నేను పండించే పంటలు ఆనవ, బీర, దోస, చిక్కుడి, బెండ, కాకర, పొట్ల, మిరప ఇవి పండిస్తూ ఉంటాను. ఈ పంటలన్నీ ఒకే పందిరికి పండిస్తాను. నేను ఈ పంటలో ఫస్ట్ కొంట విత్తనం పెట్టినప్పుడు ఆనవ బీర మిక్సింగ్, కాకర పొట్ల బీర మిక్సింగు, దోస ఆనవ కాకర బీర మిక్సింగు, చిక్కుడి బీర మిక్సింగు ఇలాగ పండిస్తూ ఉంటాను. నేను ఓ పంట అయ్యేటప్పటికి ఓ పంట వస్తూ ఉంటుంది. బీర, బెండ దోస ఈ 45 రోజుల నుంచి 50 రోజుల వరకు 50 రోజులు వచ్చేటప్పటికి మన చేతికి పంట వస్తుంది. కాకర ఆనవ 60 నుంచి 65 రోజులకి పంట వస్తుంది. మొక్క పెట్టిన తర్వాత 10-15 రోజులు దాటిన తర్వాత ఎంపాసియం, కుక్లేను పడుతూ ఉంటాం. తర్వాత 40 రోజులు వచ్చేటప్పటికి పూత పిండి దిగడానికి ఎస్పి అనేది ఎస్పి కుక్లేను కలిపి పడుతూ ఉంటాం. కిందేసే ఎరువులు 45 రోజుల వరకు వచ్చేదాకా అమ్మోనియా, పంటకు 45 రోజులు దాటిన తర్వాత యూరియా 20-20, డిఎపి ఇంతమంది వేస్తాం. మా భార్య నేను చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా పని అవనప్పుడు కలుపు తీస్తాయి కానీ కాయలు కోతాయి కానీ పని అవన రోజున కూలీలను పెడతా ఉంటామండి. మేము పండించిన పంట చేను దగ్గర అమ్ముతాం. కొయ్యగూడెం, గోపాలపురం, జంగారెడ్డి మార్కెట్లకి ఇస్తూ ఉంటామండి. బీరకాయ మంచి ఆదాయం అండి. బీరకాయ అయిన తర్వాత ఆనంగా అయితే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుందండి. అందరూ 10 రూపాయలు 10 రూపాయలు అని చూస్తూ ఉంటారు. దీనికి ఎక్కువ ఆదాయం వద్ది. 6 నెలలకు అద్దె ఇది. 2 నెలల తర్వాత స్టార్ట్ అవుద్ది. 6 నెలల వరకు ఖాతానే ఉంటుంది. పెట్టుబడి తక్కువ, మందులు పై మందులు కొట్టక్కర్లే. కింద మొక్క కాపుకి వచ్చిన తర్వాత పెంట ఎరువులు వేస్తే తర్వాత మందు పై మందు కానీ కింద మందు కానీ తక్కువగా కొట్టవచ్చు. దీనికి ఎప్పుడు కానీ పురుగు పట్టదు, ఎప్పుడు తేపగా ఉంటుందండి. ఇది మంచి ఆదాయం అని నేను ఇదే ఎన్నుకున్నాను. ఇదే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఉన్న వ్యవసాయం కూరగాయల పంట పండిస్తూ ఉంటాం మేము. ఎకరానికి 80 నుంచి 100 రూపాయల వరకు ఖర్చు చేస్తాను దీని మీద పంటకే. నాకు వచ్చే ఆదాయం 2 నుంచి 4 లక్షల లోపు ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూరగాయల వ్యవసాయం మేము చేస్తూ ఉంటాం. మా ఇంటి దగ్గర కూడా ఇవే అమ్మకం అమ్ముతాం, సేలు అమ్ముతాం. కూరగాయల వ్యవసాయం అనేది చాలా లాభదాయమైనదండి.